ఓకే ఆన్ స్క్రీన్ ఓకే, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నావు, చాలా క్యూట్గా ఉన్నావు, సో ఎవరైనా ఒక్కసారి ఇలా చూస్తే భలే ఉంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో ఇన్ని రోజులు ఈ జర్నీ, ఇండస్ట్రీ జర్నీ పక్కన పెడితే, స్కూల్లో కానీ ఆఫ్టర్ టెన్త్ లేదంటే టెన్త్ క్లాస్లో కానీ కాలేజ్లో కానీ ఖచ్చితంగా చాలామంది వెంటపడి ఉంటారు. ఆ వెంటపడిన మొత్తం బంచ్లో నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు లేదు, నిజాన్ని చెప్పాలి, నిజంగా ఎవరు నచ్చలేదు నాకు. ఇప్పటి ఒక్కరు కూడా పర్లేదు బాగానే ఉండాలి, పోనీ కనీసం అయిపోలే చూడొచ్చు ఒకసారి. అసలు ఐ వాజ్ నెవర్ లైక్ అందరు చెప్పాలంటే ఒక నేను ఫ్రెండ్ జోన్ చేస్తే ఇంకా ఫ్రెండ్ జోన్ అది, ఒకసారి ఫ్రెండ్ అనుకుంటే ఇంకా ఎప్పటికీ ఫ్రెండే. సో నేను ఎప్పుడు అలా చూడలేదు, కొన్ని అలా కాకపోయినా ఓకే పర్లేదు నేను ఒకసారి చూడొచ్చు అనేటట్టు కూడా ఎవరు అనిపించలేదు. లైక్ రాండమ్ స్ట్రేంజర్స్ అనిపించుంటారు, బట్ నా పర్సనలీ నాకు తెలిసిన వాళ్ళలో ఎవరు. ప్లీజ్ ఒక్కరన్నా అనొచ్చు కదా, చాలా మంది అబ్బాయిలు బాగుంటారు, ఎవ్వరు లేరు. మొత్తం మగజాతి మొత్తం గర్వించాలంటే ఒకసారి అబ్బాయి కొంచెం బాగానే ఉండేవాడు అలా ఏదన్నా. నో లైక్ చెప్తున్నా కదా రాండమ్ స్ట్రేంజర్స్, ఇఫ్ ఐ సీ సమ్వన్ అట్ ఎ కఫే. అదృష్టం కూడా లేదైతే వాళ్ళకి. నో నీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు యా చాలా మంది. మొన్న లైక్ రీసెంట్లీ దేర్స్ అ గాయ్, he texted me in marathi, he's from my college. So he was like, he texted me something na kardam gale, nen vere friend adiga marathi lo unde ento translate cheyavan. Okay, then he said nee premalo nenu picture naipeyan marathi lo text chesadu. అంటే మరాఠీ అబ్బాయిలు కూడా వదలలేదు అయితే. ఆహా వాళ్ళు టెక్స్ట్ చేస్తున్నారు అంటే తప్పు నీదే కదా, క్యూట్ గా ఉన్నావు కాబట్టి నీదే తప్పు. ఇప్పుడు క్యూట్ గా ఉంటే చూస్తాం, లేదంటే ఎందుకు చూస్తాం, చూడం మమ్మీ అనాలి. అంతే తప్పు వాళ్ళదే తప్పు, కనీసం అని చెప్పాలి క్యూట్ గా ఉంది చూడొద్దు అని చెప్పాలి కదా. వాళ్ళు చెప్పరు పాప నువ్వు ఒక దాన్ని వెళ్తావు, నేను అందరూ చూస్తారు, సో వాళ్ళదే తప్పు. అట్లీస్ట్ అంటే ఒక వెరైటీ ప్రపోజ్ ఏమైనా వచ్చిందంటే అందరూ ఉత్తరాలు రాస్తారు, ఇలా మరాఠీలో రాస్తారు, నాగల తెలుగులో రాస్తారు, అలా కాకుండా వెరైటీగా ఏదైనా ప్రపోజ్. వెరైటీ ప్రపోజల్ అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఎలా ఎలా అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా డిఎమ్స్ వచ్చేవి. ఒక మెయిల్ లో అయితే ఇంకా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చేవి, పెళ్లి చేసుకుంటాము, నెంబర్ పంపు, మేము పేరెంట్స్ మేము ఒప్పుకోంగా పెళ్లి చేసుకుంటే మేము ఒప్పుకుంటాం, ఒప్పుకోదు. చాలా రోజులు ఇండస్ట్రీలో ఉండాలి, మంచి మంచి నా ఏజ్ వాళ్ళు కాదు, పెద్ద పెద్ద అంకుల్ చేశారు. అంటే ఆ ఏజ్ లో ఇలాంటి క్యూట్ గర్ల్ కనిపించలేదు వాళ్ళకి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.